పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత సర్వద తెలుగు వన్న ప్రాక్షకులకు సుబోదయం పద్దెనిమిది ఆరు రెండు వేల ఇరవై ఒకటి స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మృతువు జ్యేష్ఠమాసం శుక్లపక్ష అష్టమి శుక్రవారం ఈరోజు అష్టమి సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉత్తరా సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం రాత్రి రెండు గంటల పది నిమిషాల నుండి మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఆరు నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉదయ దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల నుండి ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల వరకు మధ్యాహ్నం దుర్మూర్తం సూర్యోదయం ఐదు ముప్పై సూర్యాస్తమయం ఆరు ముప్పై రెండు అమృత గడిలో ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాల నుండి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు అమృతగడి రాహుకాలం ఈరోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఈరోజు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి పది గంటల పది నిమిషాల వరకు ఉదయ శుభ సమయం సాయంకాలం ఐదు గంటల నలభై నిమిషాల నుండి ఆరు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సాయంకాల శుభ సమయం ఈరోజు శుక్రవారం కావడం అష్టమి కావడం మనం కష్టాలు ఎక్కువగా ఉన్నట్లయితే ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నటువంటి వాళ్ళు భార్యాభర్తలు చక్కగా లక్ష్మీనారాయణని మహాలక్ష్మీదేవి నారాయణ సమేతంగా అష్టమి రోజుని కనుక శుక్రవారం రోజున మహాలక్ష్మిని ఆరాధిస్తే శుక్రవారస్య సదాశభ సర్వశుభాలని కలగజేస్తుంది సర్వమంగళాలని సౌభాగ్యాన్ని స్త్రీలకు దీర్ఘ సుమంగలీయత్వాన్ని ఆరోగ్యాన్ని బుద్ధిశక్తిని ధీశక్తిని ఆడవాళ్ళ ధైర్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే శుక్రవారం రోజు లక్ష్మీదేవిని ఆరాధించాలి అలా ఆరాధితలు ఆడవా ఆడవాళ్ళకుండే సమస్యలన్నీ కూడా తీరిపోతాయి కాబట్టి శుక్రవారం కాబట్టి ఈరోజు తప్పనిసరిగా మహిళలు అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిని ఆరాధించి ఆ కుంకుమను ధరించండి అంత సర్వదా శుక్రవారస్య సదా అష్టమి శుక్రవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం